హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకంగా ఉందని ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. బుధవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని జామ్డా గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా పనులను పరిశీలించిన అనంతరం జామ్డా గ్రామంలో పల్లె ప్రగతి మరియు హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి చెట్లు నాటారు. జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అనంతరం గ్రామ సభలో పాల్గొని ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కామ్లే నాందేవ్ మరియు అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రతి ఒక్కరు బాధ్యత అని అన్నారు. నాటిన మొక్కలు అందరూ కాపాడుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెల్లోని సమస్యలు పరిష్కారం చెందుతున్నాయని అన్నారు. మరి వారు ప్రవేశపెట్టారు 7వ విడత హరితహారం కార్యక్రమం. మరి అందరి కూడా మన అందరి కూడా బాధ్యత తప్పకుండా ఏదైతే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మరి మన యొక్క పథకాలన్నీ కూడా మరి ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి పెద్దలు ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు వారు ఈ క్లుప్తంగా తెలియజేస్తారు కాబట్టి సమయము తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీరు మనం అందరం కూడా కలిసేసి మన యొక్క గ్రామ అభివృద్ధిపై మన అందరం కూడా తోడ్పాటు చేద్దామనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ చక్కటి అవకాశం కల్పించిన మీ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.